మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రశ్నించే ప్రతి వానికి ఎలా చెప్పమన్నాడు సమాధానం? సాత్వికముతో అర్థం చేసుకునే భాషలో అర్థమయ్యే ఉదాహరణలతో భయముతోను, ఎందుకంటే నమ్మకపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని నమ్మకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మనిషి ఆయుష్కాలం ఎంత అండి? ఇంతలో కనపడి ఇంతలో మాయమయ్యే వాడు కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే వాడికి నాయన హేతు అడుగు ప్రతి వాడు కూడా నా కొడుకే, వాడు కూడా నా కుమారుడే కనుక నన్నే ప్రశ్నించే వాళ్ళు సమాజంలో పుడతారు కనుక దేవుడు ముందుగానే రాయించాడు మాటలను. ఏ ప్రశ్నకి, ఈ ప్రశ్నే కదండి, ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా ఎవరి దగ్గర సమాధానం ఉండాలి? క్రైస్తవుడు దగ్గర సమాధానం ఉండాలి. ఏ ప్రశ్న అయినవి దేవుని గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, నిన్ను కన్నా దేవుని ఉనికిని గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, అంటే హేతువాడికి ప్రతి ఒక్క